ప్రైజ్ ద లార్డ్ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాం ఈదన అంశము యేసు ప్రభువారు మొదటిసారి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అనే వాక్యము అనే శీర్షిక మనం ధ్యానం చేయనుంటున్నాం యేసు ప్రభువారు మొదటిసారి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు దేనికోసం ఆయన ప్రత్యక్షమయ్యాడు మొదటి పార్ట్ రెండో పార్ట్గా ఆయన రెండోసారి దేనికోసం ప్రత్యక్షమవుతాడు అనేది కూడా మనం చూడాలని అంటున్నాం కనుక ఇప్పుడు మొదటి పార్ట్గా యేసు ప్రభువారు మొదటి ప్రత్యక్షత దేనికోసము ఏడు సంగతులు మనం చూస్తాం మొట్టమొదటిది మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను దీనివలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడను మొదటి సంగతి ఈ లోకములోనికి తన దేవుడు తన కుమారుని ఎందుకు పంపించాడంటే ప్రేమ చేత కనుక దీనివలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడేను కనుక ప్రేమతో వచ్చాడు కనుక లోకాన్ని ప్రేమించి అది మొదటి ప్రత్యక్ష దీని వలన దేవుడు మనందించిన దేవుడు మనయందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడేను ఎందుకు ప్రత్యక్షమయ్యాడంట ప్రేమతో అందుకే యోహాను సువార్త 3:16లో దేవుడు లోకముని ఎంతో ప్రేమించను మొదటి ప్రత్యక్ష దేనికోసం అంటే లోకాన్ని ప్రేమించి లోకంలో మనుషులను ప్రేమించి లోకానికి వచ్చాడు ఇది మొదటి ప్రత్యక్షదిగా మనం చూస్తాం తర్వాత రెండవదిగా మరి ఎందుకు ఆయన ప్రత్యక్షమయ్యాడు రెండో సంగతి చూడండి రెండో సంగతి తీతు పత్రిక 2:11 తీతు పత్రిక 2:11 ఎలానగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై రెండో చూడండి ఆయన ఈ లోకంలో ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే రెండో సంగతి మొదటి ప్రత్యక్షత రెండో సంగతి ఏంటంట దేవుని కృప ప్రత్యక్షమై కృపతో ప్రత్యక్షమయ్యాడు కృప ద్వారా వచ్చాడు కనుక కృప అందుకే మరి యోహాను సువార్త 1:17 అదే చూస్తాం మనం కనుక కృప యేసుక్రీస్తు ద్వారా కలిగింది ధర్మశాస్త్రం మోషే ద్వారా కలిగింది కాబట్టి ఆయన రెండో మొదటి ప్రత్యక్షత ఎందుకు ఎలాగొచ్చాడంటే ఆయన కృపతో వచ్చాడు ఎలాంటి వారికైనా కృపిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు క్షమిస్తున్నాడు ఇది రెండవ సంగతి మొదటిది ప్రేమతో వచ్చాడు రెండవదిగా ఆయన ప్రేమను ప్రత్యక్షపరిచాడు రెండవదిగా తన కృపను ప్రత్యక్షపరుస్తున్నాడు రెండవదిగా ఈ కృప అంతరించిన తర్వాత ఇక రక్షణ లేదు కనుక ఇది కృపకాలంలోనూ మనం అన్నాం కాబట్టి ఇంకెవరైనా మార్మన్స్ పొందకపోతే ఈ కృపకాలంలో ప్రభుని విశ్వాసం ఉంచితే నువ్వు ప్రభుతో కలుసుకుంటావు ఇది రెండవ సంగతి మూడో చూడండి ఆయన ఈ లోకంలోనికి మొదటిసారి ఎందుకు వచ్చాడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు మొదటి ప్రత్యక్షతలో మూడో సంగతి మొదటి యోహాను పత్రిక 3:8 మొదటి యోహాను పత్రిక 3:8 అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే మరి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను మూడో ప్రత్యక్ష దేనికోసం అంటే ఆయన లోకములు మూడవ మొదటిసారి ఇచ్చిన ప్రత్యక్షత అపవాది నశింప చేయటానికి అపవాది చేతులు మనం ఉన్నాం సాతానికి దాసులుగా ఉన్నాం కనుక లోకమును సాతానును అపవాదిని ఓడించడానికే ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు కాబట్టి మూడవదిగా అపవాది క్రియలను లయపరచడానికే దేవుని కుమారుడు మరి మొదటిసారి ప్రత్యక్షమైనట్లు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నిజంగా దేవుడు ఎంత ప్రేమ గలవాడు ఆయన ప్రేమ చేత మన కోసం ప్రత్యక్షపరచుకున్నాడు కృపతో మన కోసం ప్రత్యక్షపరచుకున్నాడు మూడవది అపవాదిని లయం చేయాలని ప్రత్యక్షపరచుకున్నాడు మూడవది నాలుగో చూడండి ఆయన ప్రత్యక్ష దేనికోసము నాలుగో సంగతి తీతు పత్రిక 2:11 ఇలా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై నాలుగవదిగా మనం చూసామంటే రక్షణకరమైన దేవుని కృప అంటే నాలుగవదిగా ప్రతి మనిషికి కూడా ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చాడు అందుకే మత్తయి సువార్త 1:21 మనం చూస్తాం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించను గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడింది కాబట్టి మనకేమర్థమవుతుందంటే మరి నాలుగవదిగా ఆయన రక్షణ ఆయన మొదటి ప్రత్యక్ష ధర మనకు రక్షణ దొరికింది మొదటిది ఆయన ప్రేమ దొరికింది రెండవదిగా ఆయన కృప దొరికింది మూడవదిగా అపవాదిని నశింపజేశాడు నాలుగవదిగా రక్షణ మనకు దొరికింది ఆయన మొదటి ప్రత్యక్ష ధర యావత్ మానవాళికి కూడా సిద్ధపరిచిన రక్షణ అంటాడు కాబట్టి ఇది నాలుగవది ఐదో చూడండి మొదటి ప్రత్యక్షతో చేంజ్ చేశాడు ఆయన ఐదో సంగతి మొదటి యోహాను పత్రిక 3:5 మొదటి యోహాను 3:5 పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన ఎందు పాపం ఏమీయూ లేదు మనం గమనించేవంటి ఐదవదిగా పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను అనే మాట
మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు ఈ లోకంలోకి వచ్చిన కారణం ఏంటంటే పాపములను తీసివేయటకై. అందుకే హెబ్రీ పత్రిక 7:27 కూడా రాయబడింది, కనుక ప్రధాన యాజకుడు వచ్చి మన పాపాలను పరిహరించాడు. అదే సంగతి హెబ్రీ పత్రిక 10:18 వచనాలు కూడా మనం చదివామంటే ఈ సంగతులు మనం చూస్తాం. కాబట్టి ఐదవదిగా ఆయన లోకంలో ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే పాపములను తీసివేయటకై అనే సంగతి మన జ్ఞాపకం చేయబడుతుంది. కనుక యేసురావు ఈ లోకంలో ప్రత్యక్షం కాకపోతే మనం పాపములోనే నిలిచి ఉండేవాళ్ళం, పాపములు వచ్చే జీవితము మరణానికి పాత్రమయ్యాడు. కానీ ఆయన ప్రత్యక్షమై లోక పాపాన్ని మోసుకొని పో గొర్రెపిల్లగా యావత్ మానవాళి పాపాన్ని కూడా ఆయన మోసుకొని వెళ్ళాడు, పాపములను తీసివేసాడు. కనుక సముద్రపు అగాధములు వేశాడు, తూర్పుకి పడవడికి ఎంత దూరమో అంత దూరపరిచాడు. కనుక ఇక నీ పాపమును తుడిచివేశాను, ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని మబ్బు తొలగినట్లుగా మంచు తొలగ మంచు విడిపోనట్లుగా నేను తుడిచివేశాను అన్నాను. కాబట్టి ఐదవదిగా ఆయన మన పాపం తీసివేయడానికే ప్రత్యక్షమైనట్లే మనం చూస్తాము. ఇది ఐదవ సంగతి. ఆరో చూడండి, ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? మొదటి ప్రత్యక్షత దేనికోసము? తిమోతికి రాసిన 2 తిమోతి పత్రిక 2:9 9-10 కలిసి ఉన్నాయి. 9-10 మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడేదైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన ఏమైందంటే జీవము అక్షయత వెలుగులోకి వచ్చింది. కనుక ఇంకా మనం స్పష్టంగా చదవాలంటే ఇదే మాట మరి 1 యోహాను పత్రిక 5:11 1 యోహాను పత్రిక 5:11 ఈ మాట మనం స్పష్టంగా చూస్తాం. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసిన ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడంటే లోకానికి మొదటి ప్రత్యక్షత జీవం ఇవ్వటానికి. మనుషులందరూ కూడా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు ఉంటుండగా ఆయన లోకానికి వచ్చే జీవాన్ని ప్రసాదించాడు. కాబట్టి ఆరోదిగా ఆయన జీవం ఇవ్వటానికై ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం మొదటి ప్రత్యక్షత. కనుక ఇక 7వ సంగతి మనం చూస్తాము, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మొదటి ప్రత్యక్షతలో 1 యోహాను పత్రిక 4:9 1 యోహాను 4:9 మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను, దీని వలన దేవుడు మనయందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. కానీ ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఎందుకు ప్రత్యక్షమంటే మనము ఆయన ద్వారా జీవించినట్లు అనే మాట మనం చూస్తాం. కాబట్టి మనము దేవుని ద్వారా యేసుక్రీస్తు ద్వారా జీవించినట్లుగా ఆయన లోకానికి వచ్చాడు. ఎందుకంటే మనం మృతమైన వారు. రోమపత్రిక 8:11 మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునప్పులోని మీ శరీరంలో కూడా మీలో నివసించిన ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి చచ్చిన మానవులను జీవింపజేయటానికే ఆయన ఈ లోకాన్ని ప్రత్యక్షమయ్యాడు. కానీ మొదటి ప్రత్యక్షత 7 రకాల ఆశీర్వాదాలు ప్రభు మనకు తెచ్చాడు. మొట్టమొదటి ప్రత్యక్షతలు మనకు ఆయన ప్రేమను తెలియజేశాడు. కనుక 2వదిగా ఆయన కృపను మనకు దొరికింది. 3వదిగా అపవాదిని మనం ఓడించలేం కాబట్టి ఆయన ఓడించాడు. 4వది మరి రక్షణ మనకు దొరికింది. 5వది మన పాపాలను తీసేశాడు. 6వదిగా మనకు జీవం ఇచ్చాడు. 7వదిగా మనం ఆయన ద్వారా జీవించేట్టుగా జీవింపజేస్తున్నాడు. ఇది మొదటి ప్రత్యక్షతలో ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూసారా. దీనికోసమే ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. కనుక ఇది మొదటి ప్రత్యక్షత. కాబట్టి మనం ఆ ప్రభుని అంగీకరించి ఆయన కోసము జీవించి ఆయనను సేవించుదముగాక. ప్రభు తన వాక్యాన్ని ఆశీర్వదించనేగాక. 2వ ప్రత్యక్షత 2వ పార్ట్గా మనం చూస్తాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.